హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న నేను ఒక వీడియో చేశాను లో బయట మనం జాబ్ చేసుకోవాలనుకుంటే ఏ వీసా పైన వస్తే బాగుంటుందనే దాని గురించి నేను వీడియో చేశాను ఆ వీడియో అయితే చాలా మంది చూశారు ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద లో లింక్ ఇస్తాను అలాగే ఐ కార్డ్స్ లో కూడా పైన ఇస్తాను మీరు క్లిక్ చేశారంటే ఆ వీడియో ప్లే అవుతుంది ఆ వీడియో పూర్తిగా చూశారంటే మనం బయట జాబ్ చేసుకోవడానికి ఏ విజా పైన వస్తే బాగుంటుంది అనేది మీకు క్లారిఫికేషన్ వస్తుంది అయితే చాలామంది కామెంట్లలో ఏమడుగుతున్నారంటే అన్న ఆ విజాలు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆ సూన్ విజాలు మనం ఎలా తీసుకోవాలి ఎవరికి డబ్బులు కట్టాలి ఎవరు మాకు ఆ విజాలు ఇస్తారు ఏంటి ఒక వీడియో చేయండి మా క్లారిటీగా చెప్పున్నా అని మళ్ళీ అడుగుతున్నారు అందుకనే నేను ఈరోజు మళ్ళీ వీడియో చేస్తున్నాను అయితే మీరు ఆ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరైనా సరే బయట జాబ్ చేసుకోవడానికి రావాలనుకుంటే మాత్రం ఆ వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో తప్పకుండా చూడని వాళ్ళందరూ కూడా చూడండి తర్వాత ఈ వీడియో చూశారంటే మీకు అప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది ఇంకా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి నేను మళ్ళీ దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీరు సూన్ వీసా తీసుకొని వచ్చి కొవ్వేట్లో జాబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీసాలు ఆన్లైన్లో కావచ్చు ఎక్కడ కూడా ఏ వెబ్సైట్లో కూడా దొరకవు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆ సూన్ వీసాలు అనేవి ఎవరు మనకు ఇస్తారంటే కొవ్వేటు వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు పెట్టి కొనాలి ఆ కొవ్వేటు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయబ్బా అని మీకు డౌట్ రావచ్చు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా క్లియర్గా అర్థం చేసుకోండి ఇప్పుడు కొవ్వేట్లో ఉండే కంపెనీలు అయినా సరే ఏ షాప్ అయినా సరే అవన్నీ కూడా కొవ్వేటి వాళ్ళ పేరు పైనే ఉంటాయి మన ఓనర్ అవ్వచ్చు మనం ఇక్కడ సొంతంగా ఏ షాప్ పెట్టుకున్నా కూడా దానికి మన ఓనర్ మాత్రమే ఆ షాప్ లైసెన్స్ వచ్చి మాత్రం కొవ్వేటి వాళ్ళ పేరు మీద ఉంటుంది అయితే ఆ లైసెన్స్ పైన ఒక యాభై మంది అవసరం అనుకోండి జాబ్ చేయడానికి ఆ లేకైనా ఒక షాప్ లేకైనా ఒక యాభై మంది అవసరం అనుకోండి ఆ షాప్ లో ఓన్లీ ఒక ఐదు మంది వర్కర్లు మాత్రమే పనిచేస్తుంటారు అతనికి ఇంకా నలభై ఐదు వీసాలు అనేటివి తీయచ్చు ఇంకా ఒక నలభై ఐదు మందికి వీజాలు అనేటివి తీయచ్చు ఆ స్పాన్సర్ ఆ షాప్ ఓనరు ఇంకా ఒక నలభై ఐదు వీసాలు అనేటివి తీయొచ్చు అప్పుడు ఆ ఓనర్ ఏం చేస్తాడంటే ఆ వీసాలను ఎవరైతే బయట పని చేసుకోవడానికి రావాలనుకుంటుంటామో వాళ్ళకి ఆ వీజాలనేవి అమ్ముతారు ఆ వీసాలు అనేటివి అమ్ముతారు ఒక రేట్ అని కాదు సంవత్సరానికి పన్నెండు వందలు తీసుకుంటారు పద్మూడు వందలు తీసుకుంటారు పదహైదు వందలు తీసుకుంటారు ఏడు వందలు తీసుకుంటారు ఎనిమిది వందలు తీసుకుంటారు అది వ్యాపారం వాళ్ళు మనకు అమ్మి మనల్ని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు సంవత్సరానికి తీసుకుంటే సంవత్సరానికి అకామ కొడతారు రెండు సంవత్సరాలకు మనం వీసా తీసుకుంటే రెండు సంవత్సరాలకు అకామా కొడతారు మళ్ళీ రిన్యూవల్ టైంలో అంతే తీసుకుంటారని కూడా మీకు డౌట్ వస్తుంది చాలామంది కామెంట్లు కూడా అడుగుతారు మళ్ళీ మనం రిన్యూల్ చేసుకునేటప్పుడు అంత డబ్బులు అయితే తీసుకోరు సంవత్సరానికి అయితే ఒక ఐదు వందలు నాలుగు వందల దినాలు తీసుకుంటారు రెండు సంవత్సరాలకు అయితే ఒక ఏడు వందలు ఎనిమిది వందల దినాలు తీసుకొని మనకు అకామ రిన్యువల్ అయితే చేస్తారు అది సూన్ వీజా పైన వచ్చిన వాళ్ళకు అయితే దాంట్లో వీజాను పట్టించి ఉంటుంది ఆహల్లీ వీజా వేరే రేటు ఉంటుంది ముబారకల్ కబీర్ వీజా వేరే రేటు ఉంటుంది నప్సు సగీర్ వీజా వేరే రేటు ఉంటుంది ఇవన్నీ మీకు క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే నిన్న నేను చేసిన వీడియో చూశారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఓకేనా ఆ విధంగా మనం వీజా తీసుకొని బయట వచ్చి పని చేసుకోవాలి ఆ వీసా తీయాలంటే మాత్రం మన వాళ్ళు ఎవరైనా సరే కోవిడ్లో పని చేస్తూ ఉంటే బయట ఏదైనా కంపెనీలో జాబ్ కావచ్చు లేదా బయట ఏదైనా షాప్లో కావచ్చు ఎక్కడైనా సరే మన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ ద్వారానే మనకు ఆ విజాలు వస్తాయి తప్ప మనము ఆ విజాలు ఎక్కడా కూడా పొందలేము అంటే ఆన్లైన్లో వేరే వేరే వెబ్సైట్లలోకి వెళ్ళి అప్లై చేసుకొని ఆ విధంగా ఆ విజాలు అయితే తెచ్చుకోలేము ఆ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్నా ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కంపెనీ వీజాలు ఉంటాయి అవి మనం అప్లై చేసుకొని మనకు ఆ వీజా అనేది ఫ్రీగా వస్తుంది మనం ఆ కంపెనీలోకి వచ్చి జాబ్ చేసుకోవచ్చు మనం సొంతంగా వీసా కొనుక్కొని వచ్చి ఇక్కడ జాబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ కొవ్వెట్లో మన తెలుగు వాళ్ళు చాలామంది పని చేస్తుంటారు చాలామంది జాబ్ చేస్తుంటారు మంచి మంచి కంపెనీలలో వాళ్ళ కాంట్రాక్ట్ నెంబర్ల ద్వారానే మీరు వాళ్ళని కాంట్రాక్ట్ అయితే వాళ్ళు మీకు ఆ వీజా తీస్తారు డబ్బులు తీసుకొని అంటే ఆ డబ్బులు ఏమి వాళ్ళు పెట్టుకోరు అంతా వాళ్ళు ఏదో ఇంత అంత కమిషన్ తీసుకొని మిగిలినది వీళ్ళ కోవేట్ వాళ్ళకి కట్టాలి అంటే ఈ కోవేట్ వాళ్ళ ఆఫీసులు పెట్టుకో అంటారు ఒక కొవ్వేట్ అతనికి ఒక ఇరవై కంపెనీలు ఉంటాయి ఐదు కంపెనీలు ఉంటాయి పది కంపెనీలు ఉంటాయి పది షాపులు ఉంటాయి ఇరవై షాపులు ఉంటాయి అంటే ఈ షాపులన్నీ కూడా వాళ్ళ పేరు మీదనే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక ఐదు మందిని ఆ షాపులో పని చేయడానికి పెట్టుకుంటే మిగిలినటువంటి అమ్ముతా ఉంటారు వీళ్ళు వాళ్ళకి డబ్బులు కట్టి మనకు ఆ వీజా తీస్తారు ఆ విధంగా మనం వీసా తీసుకొని వచ్చి ఇక్కడ పని చేసుకోవచ్చు అయితే ఆ వీసా కూడా మీరు ఒకేసారి మొత్తం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ వాళ్ళు పన్నెండు వందల దినాలు కట్టమన్నారు ఎగ్జాంపుల్కి చెప్తున్నా పన్నెండు వందల దినాలు కట్టమన్నారు అనుకోండి ఫస్ట్ విజా తీసేటప్పుడు మీరు ఇవ్వాల్సింది ఒక వంద దినాలు లేదా నూట యాభై దినాలు మాత్రమే వాళ్ళకి అడ్వాన్స్గా ఇవ్వాలి విజా తీయడానికి మీకు విజా వచ్చింది అని చెప్పిన వెంటనే తర్వాత మీరు హాఫ్ అమౌంట్ వాళ్ళకి కట్టాలి ఇప్పుడు పన్నెండు వందల్లో ఆరు వందల దినాలు కట్టేయాలి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కోవేట్కి వచ్చిన తర్వాత మీకు అకామా కొట్టేసి మొత్తం అయిపోయిన మీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బు వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మనం ఎక్కడైనా సరే జాబ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చి అహర్లీ వీసా పైన వస్తే మనం ఎక్కడైనా ఏ పనైనా చేసుకోవచ్చా టైలరింగ్ చేసుకోవచ్చా లేదంటే షాప్ లో పని చేసుకోవచ్చా లేదంటే టైల్స్ పని చేసుకోవచ్చా ఏ పనైనా చేసుకోవచ్చా అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు మనం సూన్ విజా పైన వచ్చామంటే అహల్లి విజా అనే కాదు ఏ విజా పైన సరే మనం వచ్చామంటే ఏ పనైనా చేసుకోవచ్చు అయితే అహల్లి వీసా పైన వచ్చిన వాళ్ళకు ఎక్కడైనా మనల్ని పనిలో పెట్టుకుంటారు ఏ కంపెనీలో అయినా సరే మనల్ని పనిలో పెట్టుకుంటారు ఇంకా మిగతా రెండు పైన వచ్చిన వాళ్ళకు కొన్ని కంపెనీల్లో పెట్టుకుంటారు కొన్ని కంపెనీల్లో పెట్టుకోరు అందుకనే అహల్లీ వీసాకి ఎక్కువ ఫ్లవర్ ఉంటుంది ఎక్కువ డబ్బులు కూడా తీసుకుంటారు తర్వాత మీకు ఒకవేళ ఆ కంపెనీ నచ్చింది అనుకోండి ఆ కంపెనీలకు కూడా మీ అక్కడ మనం మార్చుకోవచ్చు మార్చుకుంటే మీరు అక్కడే జాబ్ చేసుకోవచ్చు మళ్ళీ వాళ్ళ అక్కమా అనేది సంవత్సరం సంవత్సరము రిన్యూవల్ చేసుకుంటూ ఉంటారు మీకు సంవత్సరానికి ఒక బోనస్ ఉంటుంది తర్వాత మీకు డ్యూటీ టైమింగ్స్ ఎయిట్ అవర్సే ఉంటాయి వీక్లీ వీక్లీ ఒక హాఫ్ ఉంటుంది ఆ హాఫ్ రోజు మీరు డ్యూటీ చేసుకుంటే ఓవర్ టైం మళ్ళీ మనకు డబ్బులు వస్తాయి ఈ విధంగా ఉంటుంది మీకు క్లియర్గా అనుకుంటా మనము బయట వీసా తీసుకురావాలనుకుంటే ఏ విధంగా మనం తీసుకోవాలి వీజా అనే దాని గురించి మీకు క్లియర్గా అనుకుంటా ఓకే ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో తెలియచేయండి నిన్న నేను చేసిన వీడియో ఇంకా ఎవరైనా చూడగానే ఉంటే మాత్రం మర్చిపోకుండా చూడండి నేను కింద లింక్ ఇస్తాను రిఫ్రెషన్లో అలాగే ఐ కార్డ్స్లో కూడా లింక్ ఇస్తాను మీరు చూశారంటే మీకు ఏ విజా పైన వస్తే మనం బయట జాబ్ చేసుకోవడానికి మంచిది అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంకా చాలామంది లైక్ చేయకుండా వీడియో చూస్తున్నారు లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆల్లో పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్